ఆదియందు వాక్యము ఈ అనంత విశ్వంలో నిగూఢమై నిక్షిప్తమై ప్రక్షిప్తమై దేవుని యొద్ద ఉండెను. సృష్టి తర్వాత ఆ వాక్యమే శరీరము ధరించి మానవుడై చిన్నారి బాలయేసు రూపంలో మరియమాతకు ఉద్భవించెను. అదే మనం క్రిస్మస్ పండుగగా కొనియాడుతున్నాము. నేడు వాక్యమే ప్రపంచమంతా ప్రకటింపబడుతుంది క్రీస్తు సువార్తగా. నేడు దివ్య పూజాబులలో మన విచారణ గురువులు, మన పుణ్యక్షేత్ర రెక్టార్ రెవరెండ్ ఫాదర్ పెంటారెడ్డి రాజారెడ్డి ఫాదర్ గారు వాక్యాన్ని ప్రకటించి మన హృదయాలను తట్టి రానున్న క్రిస్మస్ పండుగకి మనల్ని ఆయత్తపరచున్నారు. పూజాబలికి ఈరోజు మన మధ్యకు ఉప్పు మాగులూరు నుంచి తోట మధు ఫాదర్ గారు మన మధ్యకు వచ్చేసి ఉన్నారు. వారికి మరి పూజాబలి సమర్పిస్తున్న పూజ్య గురు పుంగవులందరికీ కూడా మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిసి హృదయపూర్వక కరతాళతో వారికి స్వాగతం పలుకుదాం. పూజాబలికి ముందుగా పునీత అంతోని వారి ప్రార్థన చెప్పుకుందాం. దయచేసి మీరందరూ ఇప్పుడు నాతో పాటు చెప్పండి. తేజోమూర్తి బాలయేసును మీ హస్తాలలో ఉంచుకొని ముద్దాడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది పరలోక భాగ్యాన్ని పొందిన పునీత అంతోని వారా, మీరు దేవునికి అత్యంత ప్రీతిపాత్రులుగా జీవించి అద్భుత శక్తిని స్వస్థత వరాన్ని పొంది ఉన్నారు. దైవ సన్నిధిలో ప్రతినిత్యం భక్తులమైన మా కొరకు ప్రార్థించి ఈ ఏడవ మంగళవారం మా కుటుంబాలలో కావలసిన వివాహం సంతానం సమస్యల పరిష్కారం ఉద్యోగం పాడి పంటలు స్వస్థత వరాలను మాకు అనుగ్రహించండి. మీ అద్భుత శక్తి ద్వారా మా మనవలు కోరికలు నెరవేరి ఆ చిన్నారి బాలయేసును నిండు మనసుతో ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత అద్భుతాల అంతోని వారి భక్తులారా, ఓ టు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పల్, సువార్తను బోధించకుంటే అయ్యో నాకు అనర్థము. పునీత పౌలు గారు తన జీవితాన్ని అంతా కూడా ఆ సువార్త కోసమే శ్రమించి ఉన్నాడు. చివరి శ్వాస వరకు సువార్తను బోధించాడు. ఏమిటి సువార్త? దేవుని కుమారుడు అయినటువంటి యేసు ప్రభువు సువార్త. మీరు ప్రపంచ నలుమూలలో వెళ్ళి సువార్తను బోధించండి, నమ్మి విశ్వసించిన వారందరూ కూడా రక్షింపబడతారు అని యేసు ప్రభు 11 మంది అపోస్తలులకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞను చేకొని అపోస్తలు ప్రపంచ నలుమూలలోకి వెళ్ళి సువార్తను బోధించి ఉన్నారు. మన భారతదేశానికి ఆ 12 మంది అపోస్తలులో ఒకడు అయినటువంటి తోమావారు వచ్చారు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో స్పెయిను దేశానికి చెందినటువంటి పునీత శౌరి వారు వచ్చారు. తోమా వారి తర్వాత మన భారతదేశంలో సువార్తను బోధించిన వారిలో ప్రసిద్ధులు పునీత శౌరి వారు. వీరి యొక్క శరీరము ఈనాటికి కూడా గోవాలో ఉన్నది. ఈనాడు తల్లి శ్రీ సభ ఈ పునీత శౌరి వారి యొక్క మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంది. మనలో చాలామంది గోవాకు వెళ్ళి ఆయన యొక్క శరీరాన్ని దర్శించి ఉన్నాం. ఎందువలన ఇప్పటికీ కూడా ఆయన యొక్క శరీరము కుళ్ళిపోకుండా ఉండగలిగినది? మీరు పాదువాకు వెళ్ళినట్లయితే అంతోని వారి యొక్క నాలిక ఇప్పటికీ కూడా కుళ్ళిపోకుండా ఉన్నది. ఎందువలన?
ఈ ఇరువురు కూడా సువార్తను బోధించారు. సువార్తను బోధించే వారి యొక్క పాదములు ఎంత సుందరమైనవి. సువార్తను బోధించారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడవంచి సహోదరే సహోదరులారా, క్రీస్తునందు జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా సువార్తను బోధించాలి. అందరినీ క్రీస్తు వద్దకు తీసుకుని రావాలి. క్రీస్తునందే రక్షణ, క్రీస్తునందే శాంతి, క్రీస్తునందే సమాధానం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక క్రైస్తవుడగా క్రైస్తవురాలుగా సువార్తను బోధించడంలో నా బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాను. నా పరిధిలో నా పరిమితిలో నేను ఎంతమందిని క్రీస్తు వద్దకి క్రీస్తునందు విశ్వాసంలోకి తీసుకుని వస్తూ ఉన్నాను. జీవితాలనే పణమగా పెట్టారు, త్యాగము చేశారు ఆ శివరివారు. మరి మనము కొద్దిగా త్యాగము చేద్దాం. మన యొక్క సమయాన్ని మన యొక్క శక్తిని త్యాగము చేసి సువార్తను బోధించుదాం. ఆత్మ పరిశీలన చేసుకొని ఈ సువార్త పరిచర్యలో మనము విఫలమైనందుకు ఆ దేవుణ్ణి మన్నింపు అడుగుతూ శౌరి వారి యొక్క ఆదర్శాన్ని అంతోని వారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని సువార్తను బోధించటానికి మనకు కావలసిన కృపావరాన్ని క్రైస్తవ జ్ఞానాన్ని ఇవ్వమని ఈ దివ్య పూజా బలిలో వేడుకుంటూ మన యొక్క పాపాలకి పశ్చాత్తపడుతూ మన్నింపు అడుగుకుందాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర పునీత పాదువాపురి ఎంతో నివారణి సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరముల యందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసి తెరి కావున క్రైస్తవ జీవిత ప్రమాణమును ఆచరించుటలో అతడు మాకు వండగా నిలుచుకొనుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు. మీరు నన్నెవరితో పోల్తురు? నాకు సాటివాడెవడని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కన్నులెత్తి ఆకాశము వైపు చూడుడు, ఆ నక్షత్రములను ఎవరు చేసెను? వానిని సైన్యము వలె నడిపించువారు ఎవరు? అవి ఎన్నియో ఆయన ఎరుగును, వానిలో ప్రతి వానిని ఆయన పేరు పెట్టి పిలుచును. ఆయన మహాశక్తి సంపూర్ణుడు కనుక ఆ తారలలో ఒక్కటి తప్పిపోదు. యాకోబు, నా మార్గము యావేకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు
అని నీవేలా అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేళ ఇలా చెప్పావు, నీకు తెలియదా, నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు, ఆయన నేల నెల్లా చేసెను, ఆయన అలసి సొలసిపోవువాడు కాదు, ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు, ఆయన అలసిపోయిన వారికి శక్తినొసగును, దుర్బలులకు బలమును దయచేయును, యువకులను అలసి సొలసిపోవుదురు, లెబ్రాయేము వారును పడిపోవుదురు, కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగిరిపోవుదురు, అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీలాకాశం నుండి వానమంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా, దేవుని నోట నుండి కీర్తించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా, రాళ్ళు ముళ్ళు నడిచి నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 అంతలుగా ఫలమిస్తుందిగా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయుడు రాసిన సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను, నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలయందు విశ్రాంతి పొందుదురు. ఎలయనా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఏలయనా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జర్మనీ దేశంలో ఉన్నటువంటి మెయిన్స్ మేత్రాస్థనంలో ఆ మేత్రాసన పీఠాధిపతులు విలియం ఎమ్మానువేల్ వాన్ కొటెల్స్ గురువులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. ఆ మేత్రాసనంలో ఉన్నటువంటి అతిపెద్ద విచారణ వామ్స్ విచారణ.
చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది ఆ విచారణ. ఆ విచారణకు ఎవరిని విచారణ గురువుగా పంపించాలనో ఆ పీఠాధిపతులు సతమతమవుతూ ఉన్నారు. ఒకరోజు రాత్రి అర్ధరాత్రి తన ఇంటిలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి సత్ప్రసాద పెట్టెను తెరచి దేవాలయంలో ఉన్నటువంటి లైట్లన్నిటిని వేసి కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎవరెవరిని అయితే అతి పెద్ద విచారణ అయినటువంటి ఆ వాంస విచారణకి పంపించవచ్చు అని తాను అనుకున్నాడు ఆ గురువుల పేర్లని తీసుకుని వెళ్ళాడు. ఒక్కొక్క గురువు పేరుని బయటికి తీస్తూ ఉంటే దేవుడు అతనికి ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. ఇతను కాదు, ఇతను కాదు, ఆయన తీసినటువంటి ప్రతి పేరుకు కూడా అతని అంతరాత్మ ద్వారా దేవుడు ఒక్కొక్క కారణాన్ని చూపిస్తూ ఆ గురువులని పక్కన పెడుతూ ఉన్నారు. ఇక చివరిగా ఆయన తీసినటువంటి పేరు జార్జ్ మెడ్జర్. ఎప్పుడైతే పీఠాధిపతులు ఈ గురువు పేరుని బయటికి తీసి ఉన్నాడో అతని అంతరాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క పవిత్రమైనటువంటి గురువు, ఈయన ప్రజలకి అంకితమైనటువంటి వాడు, ఇతనే ఆ వాంస విచారణకు సరి అయినటువంటి విచారణ గురువు అని దేవుడు ఆ పీఠాధిపతులతో మాట్లాడి ఉన్నాడు. ఇక అంతే, దేవాలయంలో ఉన్నటువంటి లైట్లన్నీ కూడా ఆర్పివేశాడు. ఇంటిలో ఉన్నటువంటి తన గదికి వెళ్ళాడు. హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుజామున ఆయన తన గది నుండి బయటికి వచ్చినప్పుడు ఆ గది వెలుపల అనేక మంది గురువులు సమావేశమై ఉన్నారు. ఆ సమావేశంలో ఎవరిని ఆ పీఠాధిపతులు వాంస విచారణకి విచారణ గురువుగా నియమించబోతూ ఉన్నారో వారే ముందుగా తెలియచేసి ఉన్నారు. పీఠాధిపతులు ఆశ్చర్యపోయారు. తాను అర్ధరాత్రి వేళ ఒంటరిగా దేవాలయంలో లైట్లు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ విషయము ఈ గురువులకి ఎలా తెలిసినది అని ఆయన వాకబ్బు చేయగా తెలిసిన విషయము ఏమిటి అంటే, పీఠాధిపతులు అర్ధరాత్రి గుడిలో ప్రార్థన చేసుకునేటప్పుడు వారి యొక్క డ్రైవరు చూసి ఉన్నాడు. దానినే ఆ డ్రైవరు మిగిలినటువంటి గురువులకి తెలియచేసి ఉన్నాడు. పీఠాధిపతులు ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు సరి అయినటువంటి నిర్ణయము తీసుకోవటానికి మానసిక సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేవాలయంలో దేవుని వద్దకు వెళ్ళాడు, యేసు వద్దకు వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడు, సరి అయినటువంటి నిర్ణయము తీసుకొని ఉన్నాడు. ఎందుకు అని తన యొక్క సంక్లిష్ట పరిస్థితుల్లో ఆ పీఠాధిపతులు యేసు వద్దకు వెళ్ళాడు, ఆయనే పలికి ఉన్నాడు. ఈనాటి సువిశేషంలో మనం విని ఉన్నాం, భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తాను అని. భారం చే అలసి ఉన్నటువంటి సమస్త జనులారా నా వద్దకు రండు, మీకు విశ్రాంతినిస్తాను అని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా మన యొక్క జీవితాలలో అనేక సమస్యలతోటి, బాధలతోటి, నొప్పులతోటి, సంక్లిష్టమైనటువంటి మానసిక పరిస్థితుల్లో కొట్టుమిచ్చాడుతూ ఉన్నాం. మన యొక్క హృదయాలు, మనస్సులు భారముతో మూలుగుతూ ఉన్నాయి. ఏమి చేయాలి, ఎవరి వద్దకు వెళ్ళాలి, ఎవరు మన యొక్క హృదయావేదనని, ఎవరు మన యొక్క మనస్సుల భారాన్ని, జీవిత యొక్క భారాన్ని తొలగించి తేలిక చేయగలరు? ఆ ఒక్క యేసు దేవుడు మాత్రమే మన యొక్క జీవిత భారాలని, హృదయం యొక్క భారాలని తొలగించి మన యొక్క జీవితాలని, మనస్సులని తేలిక చేయగలడు. అదే దేవుడు ఈనాడు మనందరికీ ఇస్తూ ఉన్నటువంటి సందేశం. ఆది నుండి కూడా దేవుడు ఎప్పుడెప్పుడైతే మానవులు సంక్లిష్ట పరిస్థితుల్లో, దుర్బల పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారో అప్పుడు వారిని తన వద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మనము ఇశ్రాయేలు యొక్క చరిత్రను గమనించినట్లయితే క్రీస్తు పూర్వము 587వ సంవత్సరంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు యూదా రాజ్యంలో దుర్బల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. బాబిలోను చక్రవర్తి వారి మీదకు దండెత్తి వచ్చి వారిని జయించేటటువంటి ప్రమాదంలో ఉన్నారు. వారికి ఏమి చేయాలనో పాలుపోలేదు.
ఎక్కడికి వెళ్ళాలనో వారికి అర్థం కాకుండా ఉన్నది. తమ మీదకు దండెత్తి వస్తేటటువంటి ఆ రాజు మహాబలవంతుడు. ఎవరు తమ యొక్క ఈ ముప్పు నుండి తప్పించగలరు? ఎవరి వద్దకు వెళ్ళాలి? యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ ప్రజలతో ఇట్లు పలుకుతూ ఉన్నాడు, మీరు నాలుగు రోడ్ల కలిగే చోటుకు వెళ్ళండి, అక్కడ పురాతనమైన మార్గాన్ని ప్రజల నుండి అడిగి తెలుసుకోండి, సత్బోధన ఏది అని అడుగుడు, దానిలో ప్రవేశించి మీ ఆత్మలకు విశ్రాంతిని పొందండి. యిర్మీయా ప్రవక్త గ్రంథం 6:16 మనము దీన్ని చదువుతూ ఉన్నాం. దేవుడు ఆ ప్రజలకు యిర్మీయా ప్రవక్త ద్వారా వారు ఉన్నటువంటి భయంకర దుర్భర పరిస్థితులను తన వద్దకు రమ్మని పిలుపునిస్తూ ఉన్నాడు. నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని వారికి పిలుపునిచ్చి ఉన్నారు. ఆలకించారా? వారు ఆలకించలేదు. దేవుని మాటను పెడచేవిని పెట్టారు. ఏమైనది? క్రీస్తు పూర్వం 587 బబిలోను చక్రవర్తి నెబూకడ్రాజు వచ్చాడు, యెరూషలేముని దేవాలయాన్ని సమూలముగా నాశనము చేసి ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడవంచే సహోదరి సహోదరులారా, ప్రజలు బాబిలోను వలసకు తీసుకొని పోబడ్డారు. ఆ బాబిలోను వలసలో వారు వపోతూ ఉన్నారు, అయ్యో ఈ బాబిలోను వలసలో ఈ పరాయి గడ్డ మీద మేము యావే దేవుణ్ణి ఎలా స్తుతించాలి, యావే దేవునికి ఎలా మేము కీర్తనలు పాడాలి, ఎవరు ఈ వలసత్వము నుండి, ఎవరు ఈ బానిసత్వము నుండి మాకు విముక్తిని కలగజేయగలరు? మేము వలసిపోయాము, సొలసిపోయాము. నెబూకడ్రాజు యెరూషలేము నుండి బాబిలోను వరకు మా అందరిని కూడా నడిపించి ఉన్నాడు. ఈ ప్రయాణ బడలికలో మేము అలసిపోయి ఉన్నాము. ఎవరు మా యొక్క అలసటను తీర్చగలరు? మరలా యావే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అదే ఈనాడు మొదటి పట్టణము మనం విని ఉన్నాం. యెషయా ప్రవక్త గ్రంథం 40:29-31 మనము చదువుతూ ఉన్నాం. ఇదిగో ఆయన అలసిన వారికి శక్తిని వసకుతూ ఉన్నాడు, దుర్బలకి బలము దయచేయును. యువకులు అలసిపోతారు, లేభ్రాయము వారు పడిపోతారు, కానీ ప్రభువును నమ్మిన వారు నూతన బలాన్ని పొందుతారు. అలసట లేక పరిగెత్తుతారు, బడలు లేక నడకను సాగిస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని కీర్తనకారుడు కూడా ఇలా పలుకుతూ ఉన్నాడు. కీర్తన 34:10 మనము చదువుతూ ఉన్నాం. సింహము పిల్లలు ఆహారం దొరకక అలమడిస్తారు, కానీ ప్రభును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధిస్తాయి. ప్రభును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు కూడా సిద్ధిస్తూ ఉన్నాయి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడ మంచి సహోదరి సహోదరులారా, మనము కూడా అనేక సందర్భాలలో ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నాం. సమస్యలు కానీ, బాధలు కానీ, లేదు అనారోగ్యము కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, నీ వివాహ సమస్యలు కానీ, బిడ్డల సమస్య కానీ, వారి చదువు, వారి యొక్క భవిష్యత్తు కానీ, వారి ప్రవర్తన విషయంలో కానీ నీవు అలసిపోయావు, సొలసిపోయావు, నీవు దిక్కుతోచక ఉన్నావు. ఇటువంటి పరిస్థితిలో మనము ఏమి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి, దేవుని వద్దకు వెళ్ళాలి. ఇదే విషయాన్ని దేవుడు మరలా యెషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు పూర్వం 531 బాబిలోని వలస నుండి ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చారు. వారందరూ అనుకున్నారు, మేము యెరూషలేముకు వెళితే మా జీవితాలు బాగుంటాయి, మా యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని. అయితే వారు అనుకున్నది ఒకటి, వారు కలలు కన్నది ఒకటి, వారు ఆశపడ్డది ఒకటి, ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితులు ఇంకొక విధముగా ఉన్నాయి. శిథిలావస్థలో ఉంది యెరూషలేము నగరము. ఆ యొక్క ఇళ్ళు కానీ, దేవాలయము కానీ శిథిలావస్థలో ఉన్నాయి. ప్రజలు నిరుత్సాహం చెంది ఉన్నారు, మరలా బాధల్లో ఇరుక్కొని ఉన్నారు. అటువంటి పరిస్థితులలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, వారిని పిలుస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథం 65:1-2 మనము చదువుతూ ఉన్నాం. ప్రభు ఇలా పలుకుతూ ఉన్నాడు, నేను ప్రజల మనవులను ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాను, వారు నాకు మొరపెట్టలేదు. నేను వారికి దర్శనాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను, వారు నా చెంతకు రాలేదు.
నేను సాయము చేయటకు ఇచ్చట ఉన్నాను అని పలికిన ఈ జనులు నా నామమున ప్రార్థన చేయలేదు. నేను నిరంతరము చేతులెత్తి ఈ ప్రజలను చెంతకు ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసు ప్రభువు వాపోతూ ఉన్నాడు, యెరూషలేము యెరూషలేము, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రుబుచూ ఉన్నావు, కోడి రెక్కలమా రెక్కలను చాపి తన పిల్లలను కాపాడుకొనున్నట్లు నేను ఎన్ని పర్యాయాలు నీ బిడ్డలను చేరదీయాలని కోరినా కానీ నీవు అంగీకరించలేదు. లోకా శుభవార్త 13:34 మనము చదువుతూ ఉన్నాం. యెరూషలేమును చూసి ఆయన విలపించాడు. తనను యెరూషలేము యెరూషలేములో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు తిరస్కరించి దేవుని యొక్క కృపను కోల్పోతూ ఉన్నందుకు వారికి రాబోతూ ఉన్నటువంటి విపత్తును ఆయన చూసినప్పుడు విలపించాడు, మొత్తుకున్నాడు. మీరు నా వద్దకు రండి, నా యందు సేద తీరండి అని మొత్తుకున్నాడు. విన్నారా? వినలా? ఏమి జరిగినది? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోము సైనికులు యెరూషలేముకు వెళ్ళి యెరూషలేము యొక్క దేవాలయాన్ని సమూలముగా నాశనము చేసి ఉన్నాడు, సమూలముగా నాశనము చేసి ఉన్నాడు. ఆ ప్రజలు ఆ జాతి నాశనమై ప్రపంచ నలుమూలలు కూడా చల్లా చెదురైపోయారు. క్రీస్తునాథుని యందు మిక్కిలే ప్రేమడవంచి సహోదరి సహోదరులారా, ఇది వారి చరిత్ర, ఇది వారి చరిత్ర, ఇది వారి జీవితం. మరి మన జీవితం ఏమిటి? మన చరిత్ర ఏమిటి? మనము ఏమి చేస్తూ ఉన్నాం? మనము దేవుని వద్దకు వెళుతూ ఉన్నామా? మనము ఎన్ని కష్టాలలో ఉన్నాం? ఎన్ని చెడు అలవాట్లలో చిక్కుకొని పోయి ఉన్నాం? ఎంతగా పాపములో కూరుకొని పోయి ఉన్నాం? మనము ఏమి చేయాలి? ఎవరి వద్దకు వెళ్ళాలి? యేసు వద్దకు వెళ్ళాలి, యేసు వద్దకు వెళ్ళాలి. యేసు ఒక్కడే మనకు విశ్రాంతిని ఇవ్వగలుగుతూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడ వంచి సహోదరి సహోదరులారా, మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను, గత వారం వచ్చినటువంటి వరంగల్ మిత్రులు కూడా మీ అందరికీ చెప్పి ఉన్నారు, ఇదిగో మరియ తల్లి తర్వాత, మరియ తల్లి తర్వాత మన శ్రీసభలో ఉన్నటువంటి పునీతులందరికంటే కూడా ఎక్కువ మంది భక్తులని విశ్వాసులని ఆకర్షించేవారు ఈ పునీత అంతోని వారు. ఆయన ద్వారా వేడుకున్నవారు ఎవరూ కూడా తమ యొక్క వేడుదలని తిరస్కరింపబడలేదు. ఇది ఎందుకు మరలా చెబుతూ ఉన్నాను అంటే అంతోని వారి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడవంచి సహోదరి సహోదరులారా, నేను చెప్పేది సత్యం, దేవుని వాక్కు, దేవుని సందేశం, ఇది నిత్యం, సజీవమైనది. దేవుని వాక్కు సజీవమైనది. ఆ వాక్కు వారిని సేదతీర్చడం, ఆ వాక్కు మనలను కూడా సేదరిదీరుస్తూ ఉంది. మీ కష్టం ఏమిటి? మీ బాధ ఏమిటి? మీ అలవాటు ఏమిటి? మీ నొప్పి ఏమిటి? మీ అనారోగ్యము ఏమిటి? మీ ఆరోగ్య పరిస్థితి ఏమిటి? మీ వివాహ జీవితం ఏమిటి? మీ దాంపత్య జీవితం ఏమిటి? మీ పిల్లల పరిస్థితులు ఏమిటి? లేదు వారి యొక్క భవిష్యత్తు ఏమిటి? వారి యొక్క వివాహం విషయము ఏమిటి? వారి యొక్క ఉద్యోగ విషయము ఏమిటి? ఒక్కటేమిటి, మీ బాధ ఏదైనా కానీ ఏదైనా కావచ్చు, యేసు వద్దకు వెళితే యేసు వాటన్నిటిని కూడా తీరుస్తాడు. మిమ్మల్ని కిందకి లాగుతూ ఉన్నటువంటి భారాన్ని తొలగిస్తాడు. అందుకే ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు, అందుకే ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. హేబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖలో 4:3 మనము చదువుతూ ఉన్నాం, దేవుణ్ణి విశ్వసించువారు ఆయన వద్ద విశ్రమించాలి, ఆయనలోకి ప్రవేశించాలి. ఆ హేబ్రీలకు వ్రాయబడిన లేఖలో 4:10 మనము చదువుతూ ఉన్నాం, ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నారో దేవునిలో విశ్రాంతి పొందుతూ ఉన్నారో, ఏ విధముగానైతే దేవుడు పని నుండి విశ్రాంతిని పొందాడో వారందరూ కూడా తమ యొక్క జీవిత పరుగు నుండి పనుల నుండి విశ్రాంతి పొందుతారు అని దేవుని వాక్కు వాగ్దానం చేస్తుంది. నమ్ముతావా ఇది? విశ్వసిస్తావా ఇది? అయితే రా, యేసు వద్దకు రా. ఏ అంతోని వారిని ప్రార్థించడానికి మీరు వచ్చారో ఆయన అదే చేశాడు, ధన్యుడయ్యాడు. నీవు కూడా అదే చేసి యేసు వద్దకు రా.
యేసు పిలుపునిస్తున్నాడు. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించి బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయుడనవో మా సర్వేశ్వర పునీత పాద్వా పురియంతోని వారిలో పాత మనుషుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింపా చిత్తగించితివే. అతడు వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోచను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుచాం. యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా నీవు నీ పునీతుల సమక్షములో స్థుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీ వసిగిన వరములని గణపరచుచున్నావు. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండినట్లు ఏర్పరిచితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెంలో విజయవంతముగా పరుగుడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదము. కావున దూతల అతి దూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై
మేము నిరతము నిన్ను స్తుతించుచా ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసన్న ప్రభు నామున వేయించే వారు ధన్యులు మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువ నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోవటయ్యి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి గురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. పాపములకు గాను శివ మీద కొట్టబడినా యేసుదేవా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దేనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శివ మీద చిందబోసిన క్రీస్తు రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు యప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రుడిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సమును జ్ఞాపకం ఉంచుకొనము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తన మగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను నీ కనికిన మందు ఈ లోకమును వీడిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరీ మాతతోను, ఆమె భర్త గొప్పనీత యోసేపుతోను, ధన్యులైన అపోస్తలతోను, మా పాలక పునీతులైన అద్భుతాల అంతోని వారితోను, చిన్న తెరేసమ్మ గారితోను, శౌరి వారితోను, ఆదరణకి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయను. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరము కలిసి ఆ త్రియేక దేవుణ్ణి స్తుతించుదాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయోంజుని యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహస్యంతము. పరలోకమందు తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీస్వ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమైన పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకో పిలవబడిన వారు ధన్యులు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, దివ్య సత్ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికముగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములో నడిపింపమని ప్రార్థించుచున్నాము. పునీతా పాదువా పురియంతోని వారి ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. వందనాలు.
చూపు మా